వెల్కమ్ టు క్రాక్ జెక్ మన ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ సంక్రాంతి ముద్ద వాళ్ళ తెరే వేరే ముద్ద అంటే సంక్రాంతి వద్దు మాకు వాళ్ళు వేరే ముద్ద అన్నారు అలాగే నిజంగా మనకి ఎంతైతే చూపించాడో మన బాబీ డైరెక్టర్ వాళ్ళ వేరే అలాగే మనకి మన స్క్రీన్ మీద కన్నా తీసుకురావడం అన్నది జరిగింది ఏంటి మన చిరంజీవి గారిని ఎప్పుడు మనం చూసాం కదా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ కాకుండా దాని తర్వాత మూవీస్ ఇంద్ర ఆ టైపు మూవీతో మన చిరంజీవి గారు అన్నది వచ్చారు అతను వయసు పక్కన పెడితే ఇతను చూస్తేనే ఆ రోజు సినిమాకే ఎంతైతే మన గెటప్స్ ఎంతైతే వేసారో అలాగే ఎనిమిదో రోజు కూడా కలషన్ దగ్గరికి వస్తే అరవై ఐదు కోట్ల వరకు వాళ్ళ తెరవిరి అన్నది కలెక్ట్ చేయడం అనేది జరిగింది ఏంటి మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇంత కలెక్ట్ చేసి మళ్ళీ చివరి చేసి వచ్చేటప్పటికి ఆ ఫీలింగ్స్కి ఆ ఒక్క బాధతోనే ఏంటి మన చిరంజీవి గారు మన రవితేజ ఇద్దరి మధ్యలో జరిగిన ఒక కొన్ని సన్నివేశాలతో మొత్తం ప్రజలందరికీ ఎంతో ఇక్కడ హార్ట్కి టచ్ అయిపోయింది ఈ సినిమా ఇలా పెడితే శృతి యాసన్ శృతి ఆసన్ కూడా ముందు సినిమా పక్కన పెడితే మన వాళ్తెరు వీరైతితో మాత్రం చిరంజీవి గారితో ఉన్న రొమాంటిక్ కానీ ఈ సీన్స్ కానీ పీక్స్కి వెళ్ళిపోయినాయి కానీ ఇది ఎందో రోజు కూడా ఎక్కడ ఎక్కడ తక్కువ లేదు ఇప్పుడు కూడా చూసుకుంటే థియేటర్లో సంక్రాంతికి ఎన్నో పండుగలు వస్తాయి కదా మనకు సంక్రాంతి భోగి కనుమ ఈ మూడు పండుగలనే పక్కన పెట్టి ప్రతి ఒక్కరు వాళ్ళు తెరి వేరేకి వెళ్తున్నారు అంటే మీకు కూడా ఆల్రెడీ ఉంటుంది ఎనిమిది రోజులకే కదా ఇది వన్ వీకే కాదు టూ వీక్స్ త్రీ వీక్స్ కూడా సేమ్ కలెక్షన్లో సేమ్ బుకింగ్లోనే అలా నడుస్తున్నా అన్న విషయం కూడా మనకు తెలుస్తుంది ఇదే కాకుండా మన డిఎస్పి కొట్టని దెబ్బకే ఊర్లో సంక్రాంతి సంక్రాంతి పండగలు వదిలేసి డిగేటర్లోకి అన్నది మన డిఎస్పి తీసుకొచ్చాడు ఇదే కాకుండా బాబీ పెట్టిన ఈ యాక్షన్లకి ఆ ఫైట్ సీన్స్ కానీ ఆ కామెడీ సీన్స్ కానీ వీటికి వాటికి సంక్రాంతికి మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టు చేసుకున్నది మనం వాళ్తారు వేరేగా మీకు ఇటువంటి అప్డేట్స్ కోసం మీకు ఈ ఛానల్ లైక్ చేసి షేర్ చేసి పక్కన బెల్లకన్ గట్టి కొట్టండి